ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఆసమని కామెంట్ చేసేయండి హలో ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు జిఎంకే టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో సింపుల్ అప్లికేషన్ గురించి సింపుల్ సర్వే గురించి చెప్తాను ఈ సింపుల్ సర్వేలో మీరు పార్టిసిపేట్ చేసి టెన్ రూపీస్ వచ్చేసి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పొందొచ్చు ఇలా మీరు చాలా వరకు గిఫ్ట్ కార్డ్ పొందవచ్చు అది ఎలా గిఫ్ట్ కార్డ్ పొందాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి సో ఇందులో మీరు సింపుల్ వర్క్ చేయాల్సి ఉంటుంది అది ఎలాంటి వర్క్ అంటే కేవలం మీరు మీ నేమ్ అడుగుతుంది ఫోన్ నంబర్ అడుగుతుంది అడ్రస్ అడుగుతుంది మీ ఏ బైక్ యూజ్ చేస్తున్నారు ఏ కార్ యూజ్ చేస్తున్నారు ఏ ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నారు మీ ఇంట్లో బైక్ ఉందా ఫ్రిడ్జ్ ఉందా కూలర్ ఉందా అలాగే వాషింగ్ మిషన్ ఉందా ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్ అడతారు వాటికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా మీరు ఆన్సర్ ఇస్తే మీరు లాస్ట్కు మీరు కంప్లీట్ చేసిన తర్వాత సర్వే చేసి మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ రావడం జరుగుతుంది సో నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో షేర్ చేశాను మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఎలా పొందాలి అనేది తెలుగులో సహా టైప్ చేయడం జరిగింది కానీ నేను టెలిగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక చూసుకోవచ్చు మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అప్డేట్స్ కావచ్చు ఆఫర్స్ కావచ్చు ఈ విధంగా నేను ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తాను గేవెస్ కావచ్చు ఆఫర్స్ కావచ్చు సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇలా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే నాకు వచ్చిన పేమెంట్ కృపర్ చేసి ప్రతిదీ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఈ విధంగా ప్రతిదీ మీరు క్లియర్గా తెలుసుకొని యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈరోజు చెప్పిన ఈరోజు చెప్పబోయే సర్వే గురించి కూడా నేను క్లియర్గా చెప్పాను ఇక్కడ తెలుగులో టైప్ చేయడం జరిగింది అలాగే నాకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వచ్చాయి సో ఇక చూసుకోవచ్చు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఎలా పొందాలి అంటే ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తుంది కింద ఈ విధంగా నేను డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తాను లింక్పై క్లిక్ చేస్తే మీకు నేమ్ అడుగుతుంది అలాగే ఫోన్ నంబర్ అడుగుతుంది అలాగే యూపీఐడి అడుగుతుంది ప్రతిదీ టైప్ చేయాలి అలాగే మీరు ఫ్రిడ్జ్ ఉందా కూలర్ ఉందా టీవీ ఉందా అనే ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మీ సాలరీ ఎంత వస్తుంది మీరు గ్రాడ్యుయేట్ చేస్తారా ఇంటర్ చేస్తారా టెన్త్ చేస్తారా ప్రతి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది సో వాళ్ళు సింపుల్గా మీరు కేవలం వాళ్ళు సర్వే మందమే అడుగుతారు వాళ్ళు క్వశ్చన్ వస్తే మీకు ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు జస్ట్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి టైప్ చేసి సర్వే కంప్లీట్ చేయండి కేవలం మీరు వన్ ఆర్ టూ మినిట్స్లో సర్వే కంప్లీట్ చేసుకోవచ్చు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పొందొచ్చు సో ఈ విధంగా నేను ప్రతి సర్వే కంప్లీట్ చేశాను నాకు గిఫ్ట్ కార్డ్ కూడా వచ్చాయి అది ఎలా వస్తుంది అంటే ఒక మెసేజ్ రూపంలో వస్తుంది గిఫ్ట్ కార్డ్ వచ్చేసి ఈ విధంగా మీరు ప్రతి సర్వే కంప్లీట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో స్క్రాచ్ కార్డ్ వస్తుంది స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది సో ఈ నేను చూపిస్తాను స్క్రాచ్ కార్డ్స్ వచ్చాయి అనేది అప్పుడప్పుడు ఈ విధంగా మెసేజ్ వస్తుంది మెసేజ్పై క్లిక్ చేసి కూడా మనము సర్వేస్ కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే స్క్రాచ్ కానీ స్క్రాచ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ స్క్రాచ్ కార్డ్స్ రావడం జరిగింది క్లిక్ టూ చెక్ స్క్రాచ్ కార్డ్స్ అని చూపిస్తుంది దీనిపై క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా క్లిక్ చేస్తే నాకు చాలా స్క్రాచ్ కార్డ్స్ వచ్చాయి క్లియర్గా చూడండి అలాగే నాకు రీసెంట్గా కూడా త్రీ స్క్రాచ్ కార్డ్స్ రావడం జరిగింది అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ వచ్చేసి అప్పుడప్పుడు టికెట్స్ కూడా వస్తుంటాయి ఈ టికెట్స్ వల్ల కూడా యూజ్ ఉంటుంది కొన్ని టికెట్స్ అని మనము సేల్ చేసి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది బై చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది సో ముందుగా ఇక్కడ నేను స్క్రాచ్ కార్డ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను నాకు స్క్రాచ్ కార్డ్లో అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వచ్చింది అనేది సో ఈ విధంగా క్లిక్ చేశాను అలాగే నేను స్క్రాచ్ చేస్తున్నాను ఇక్కడ నేను పక్కన చూపేసిన మొబైల్ స్క్రీన్ పైన మీరు ఎలా యూజ్ అనేది సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ మొబైల్ స్క్రీన్ పైన చూపించాను స్క్రాచ్ చేశాను క్లైమ్ ఇయర్ రివార్డ్ పై క్లిక్ చేస్తున్నాను జస్ట్ సింపుల్గా ఈ విధంగా మీరు సర్వీస్ని కంప్లీట్ చేసి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అనేది పొందొచ్చు అలాగే నేను మరొకటి స్క్రాచ్ చూపిస్తాను సో మరొకటి స్క్రాచ్ చేయగానే మళ్ళీ నాకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ రావడం జరిగింది క్లైమ్ ఇయర్ బటన్ పై క్లిక్ చేసి క్లైమ్ చేసుకుంటాను సో ఈ విధంగా మీరు సింపుల్గా సర్వీస్ని కంప్లీట్ చేసి ఇలా గిఫ్ట్ కార్డ్స్ అనే పొందవచ్చు అలాగే ఈ గిఫ్ట్ కార్డ్స్ వచ్చేసి మనం ఏం చేసుకోవాలి అంటే అమెజాన్ సైట్లో యాడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి అమెజాన్ అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్లో మీరు యాడ్ చేసుకోండి సో నేను యాడ్ చేసి చూపిస్తాను ఇక చూడండి మనకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వచ్చింది కదా టు వ్యూ డీటెయిల్స్ అని చూపిస్తుంది దీనిపై క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే వీళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మన అమెజాన్ అప్లికేషన్లో అమెజాన్ పేలో గిఫ్ట్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను మళ్ళీ అమెజాన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మీరు అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మెనూ అని చూపిస్తుంది దీనిపై క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ అమెజాన్ పే అని చూపిస్తుంది దీనిపై క్లిక్ చేయండి ఇలా మీరు అమెజాన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి అమెజాన్ పేపై క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా చూడండి మనకు ప్రతిదీ చూపిస్తుంది గిఫ్ట్ కార్డ్స్ అని గిఫ్ట్ కార్డ్స్పై క్లిక్ చేయండి ఇలా మీరు గిఫ్ట్ కార్డ్స్పై క్లిక్ చేస్తే కింద చూడండి మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది పైన ఏ గిఫ్ట్ కార్డ్ అని చూపిస్తుంది ఏ గిఫ్ట్ కార్డ్పై క్లిక్ చేయండి ఇలా మీరు యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్పై క్లిక్ చేస్తే క్లియర్ చూడండి నాకు ఇందులో టూ టెన్ రూపీస్ ఉన్నాయి సో ఇప్పుడు నేను టెన్ రూపీస్ గిఫ్ట్ కార్డ్ యాడ్ చేసుకుంటాను గిఫ్ట్ కోడ్ అని చూపిస్తుంది చూడండి ఈ కోడ్ అనేది మనం ఎంటర్ చేసి యాడ్ టు గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ అండ్ బటన్పై క్లిక్ చేయాలి ఇక్కడ నేను మళ్ళీ సైట్లోకి వెళ్తున్నాను ఇక్కడ కోడ్ అనేది కాపీ చేసుకుంటాను గిఫ్ట్ కార్డ్ కోడ్ అని చూపిస్తుంది కాపీ కోడ్ అనే బటన్పై క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ నేను పే చేస్తాను సో పే చేసి యాడ్ గిఫ్ట్ కార్డ్ టు బ్యాలెన్స్ అని బటన్పై క్లిక్ చేస్తున్నాను ఇందులో మనకు టూ టెన్ రూపీస్ ఉన్నది ఇప్పుడు మనం చూద్దాం ఎంత యాడ్ అయింది అనేది క్లియర్ చూడండి మనకు టెన్ రూపీస్ యాడ్ అయిందని క్లియర్గా చూపిస్తున్నారు టూ ట్వంటీ రూపీస్ వచ్చినట్టు కూడా చూపిస్తున్నారు సో మళ్ళీ నేను ఇంకో కార్డ్ అనేది యాడ్ చేసి చూపిస్తాను యాడ్ అనే బటన్పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ సైట్లోకి వెళ్ళి ఆ కోడ్ అనేది కాపీ చేసుకుంటాను ఇక్కడ బ్యాగ్కి వెళ్తున్నాను సో మళ్ళీ ట్యాప్ టు వ్యూ డేస్ అని చూపిస్తుంది దానిపై క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే మళ్ళీ మనకు ఆ కోడ్ అనేది కనిపిస్తుంది కాపీ కోడ్ అనే బటన్పై క్లిక్ చేసి ఇక్కడిని మళ్ళీ అమెజాన్ పేలో ఇలా యాడ్ చేస్తాను సో ఈ విధంగా మీరు ఎన్నిసార్లు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు టూ ట్వల్వ్ రూపీస్ ఉంది కదా సో యాడ్ గిఫ్ట్ కార్డ్ పై క్లిక్ చేసి యాడ్ చేసుకుంటాను మనకు టెన్ రూపీస్ యాడ్ అవుతుంది ఇక్కడ చూడండి మనకు థ్యాంక్ యూ అని చూపిస్తుంది టెన్ రూపీస్ యాడ్ అయినట్టు చూపిస్తుంది అలాగే కింద చూసుకోవచ్చు టూ థర్టీ అని చూపిస్తుంది సో ఈ విధంగా మీకు ఎన్ని గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి స్క్రాచ్ చేసుకొని ఆ గిఫ్ట్ కార్డ్ ఇక్కడ ఎంటర్ చేసి అమెజాన్ పేలో యాడ్ చేసుకోవచ్చు అమెజాన్ పేలో యాడ్ చేసుకుంటే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు బిల్ పేమెంట్ చేసుకోవచ్చు ఏదైనా ప్రోడక్ట్ బై చేసుకోవాలంటే ఆ అమౌంట్తో కూడా బై చేసుకోవచ్చు సో చాలా ఈజీగా వర్క్ అవుతుంది చాలా సింపుల్గా యూజ్ ఉంటుంది ఈ అప్లికేషన్లో ఆ సర్వీస్ ద్వారా ప్రతి ఒక్కరు ఆ ఆర్వీస్ని కంప్లీట్ చేసుకొని స్క్రాచ్ కట్స్ పొందండి ఈ విధంగా అమౌంట్ యాడ్ చేసుకోండి సింపుల్ వర్క్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఎంత ఇవ్వడం కనుక వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో